హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ప్రతి ఇళ్ళకి ఇవి చాలా చాలా ఉపయోగపడతాయండి. అండ్ ఈ వీడియో చూసే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్కటి వివరంగా చూసేద్దాం. టిప్ 1, కందిపప్పుని పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ కందిపప్పు అనేది ఉంటుంది కదా. నార్మల్గా వింటర్ సీజన్లో అయితే కందిపప్పు కొద్దిగా చెమ్మ పడుతుంది. అలా చెమ్మ పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఒక బిర్యానీ ఆకును వేసుకుంటే కందిపప్పు పాడవకుండా ఉంటుంది. టిప్ 2, అగ్గిపెట్టి. చలికాలంలో అగ్గిపెట్టి అనేది మెత్తబడిపోతుంది. మనం తీస్తూ ఉంటే ఇలా ఫైర్ అనేది రాకుండా ఉంటుంది కదా. సో ఇలా చెమ్మ పట్టకుండా ఉండాలంటే కొన్ని బియ్యపు గింజలను తీసుకొని ఇలా వేసుకున్నారంటే అగ్గిపుల్లలు అనేవి చెమ్మ పట్టకుండా ఉంటాయి. తీయగానే వెంటనే ఫైర్ అనేది వస్తుంది. బియ్యపు గింజల ప్లేస్లో మీరు ఒక శుద్ధ ముక్కను కూడా ఇందులో పెట్టుకుంటే అగ్గిపుల్లలు అనేవి చెమ్మ పట్టకుండా ఉంటాయి. ఈ చాక్ పీస్ ఆ వాటర్ని పీల్చుకుంటుంది కాబట్టి అగ్గిపుల్లలు అనేది చెమ్మ పట్టకుండా ఉంటుంది. థర్డ్ టిప్, సాల్ట్ అనేది చలికాలంలో ఎక్కువగా గడ్డగడ్డలుగా కట్టేస్తుంది. ఇలా కట్టకుండా ఉండాలి అంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని ఏదైనా ఒక పేపర్ని వేసుకోండి. ఈ పేపర్ని ఒక 2 మడతలు చేసి వేసుకున్న తర్వాత సాల్ట్ అని వేసుకున్నారంటే మీకు సాల్ట్ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఎందుకంటే వాటర్ అనేది ఇది పీల్చేస్తుంది. సో చెమ్మ పట్టకుండా గడ్డలు కట్టకుండా సాల్ట్ అనేది పొడి పొడిగా ఉంటుంది. నెక్స్ట్ టిప్, ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నపిల్లలు అనేవాళ్ళు కామన్గా ఉంటారు కదా. సో వాళ్ళకి దగ్గని, జలుబని, జ్వరమని ఇలా చాలా చాలా సిరప్లు అనేవి మన ఇంట్లో స్టోర్ అయి ఉంటాయి. అవి ఎక్కడ పడితే అక్కడ పడిస్తే మనకి సమయానికి దొరకవు. ఇలా బాక్స్లో పెట్టుకున్నామంటే ఏది కావాలంటే అది వెంటనే దొరుకుతుంది. అలాగే పైన పెన్తో రాసుకున్నామంటే మనకి ఏ సిరప్ కావాలంటే ఆ సిరప్ వెంటనే దొరుకుతుంది. ఈ విధంగా పైన రాసుకొని ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, కుక్కర్ పైన మూత గిన్నె ఉంటుంది కదా, ఈ మూత గిన్నెకి మనకి చిన్న హోల్స్ అనేవి ఉంటాయి. ఈ హోల్స్లో మనకి కుక్కర్ అయిన తర్వాత విజిల్స్ వేసిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళిపోయి ఉండిపోతుంది. ఇది క్లీన్ చేయడానికి మనం అంతగా వీలు కాదు. సో వీటిని ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వారానికి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకోవాలంటే సూదిని తీసుకుని దారం పెట్టుకోండి. దారం పెట్టిన తర్వాత ఈ విధంగా ఇటువైపు నుండి పెట్టి అటువైపు తీస్తే మనకి వాటిలో ఉన్న దుమ్ము ధూళి ఏదైనా సరే వెంటనే వచ్చేస్తుంది. నేను మరలా పెట్టి చూపిస్తున్నాను, ఒకసారి మీరు కూడా చూడండి. నెక్స్ట్ టిప్, దువ్వెన. దువ్వెనని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూడబోతున్నాం. ఈ దువ్వెన అయితే మాత్రం చాలా దుమ్ము పట్టిందండి. వీటిని చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. వీటి కోసం ఒక బ్రష్ని తీసుకోండి. పాడైపోయిన బ్రష్ ఉంటుంది కదా, ఒక బ్రష్ని తీసుకోండి. అలాగే పౌడర్ని తీసుకోండి. పౌడర్ అనేది మనకి ఎక్స్పైర్ అయిపోయినవి ఇంట్లో ఉండిపోతాయి కదా, ఆ పౌడర్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ని దువ్వెన పైన వేసుకోండి. ఏంటి ఇలా వేసుకోమంటుంది అనుకుంటున్నారా, పౌడర్తో దువ్వెన క్లీన్ చేసుకుంటే చాలా క్లియర్గా క్లీన్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత బ్రష్తో వీటిని 2 వైపులా వీడియో క్లిప్లో చూపించే విధంగా చేసుకోండి. ఇలా అటు ఇటు స్ప్రెడ్ చేస్తూ ఉంటే మన్న అనేది మొత్తం ఊడిపోయి దువ్వెన చాలా నీట్గా తయారవుతుంది. చూసారా పౌడర్ అనేది ఎంత బ్లాక్గా తయారవుతుందో, దువ్వెనకున్నదంతా పౌడర్లో కలిసి వచ్చేస్తుంది.
దువ్వెన ఎంత వైట్ గా అయిందో చూసారా. ఇలా క్లీన్ చేసుకుంటే దువ్వెన అనేది చాలా ఈజీ యూజ్ చేస్తారంటే చాలా ఈజీగా మిక్సీని తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు. ఈ మిక్సీ చూసారా ఎంత క్లీన్ గా ఉందో నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా మీరు క్లీన్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ మిక్సీని అయితే నేను 5 మంత్స్ నుండి క్లీన్ చేయలేదండి. మీకు వీడియో చేయడం కోసమనే క్లీన్ చేయకుండా విడిచిపెట్టేశాను. మిక్సీ అయితే ఎంత మురికి పట్టిందో చూసారా, చాలా చాలా మురికి పట్టి ఉంది. హ్యాండ్తో రబ్ చేస్తున్నా ఊడట్లేదు చూసారా, అంటే ఎంత మురికి పెట్టిందో మీరే చూసుకోండి. సో ఇలా ఉన్న మిక్సీని మనం నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఏం లేదండి, మిక్సీ క్లీన్ చేయడం కోసం ఒక లిక్విడ్ని అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆ లిక్విడ్తో నీకు మిక్సీని క్లీన్గా చేసుకున్నాను. ఇప్పుడు ఆ లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో క్లియర్గా చూపిస్తాను, మీరు చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ని తీసుకోండి. ఈ బౌల్లో ఒక 250 ml వాటర్ని వేసుకోండి, అంటే 1 గ్లాస్ వాటర్. ఆ తర్వాత ఒక 3 టీ స్పూన్స్ వరకు డిటర్జెంట్ పౌడర్ని వేసుకోండి. సర్ఫ్ పౌడర్ అంటాం కదా, ఆ పౌడర్ని ఒక 3 టీ స్పూన్స్ వేసుకోండి. ఆ తర్వాత 1/2 చెక్క నిమ్మబద్దను వేసుకోండి. ఇది కొద్దిగా పిండేసి అలాగే చెక్కను కూడా వేసుకోండి. వీటిని బాయిల్ చేస్తాం. బాయిల్ చేసేటప్పుడు నిమ్మ చెక్కలో ఉన్న రసం కూడా దిగిపోతుంది. చివరిగా 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. బేకింగ్ పౌడర్ అనేది నార్మల్గా అందరి ఇంట్లో ఉంటుంది కదా, ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఈ పౌడర్ వేయడం వల్ల మనకు మిక్సీ క్లీన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇది 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ పాటు విడిచిపెట్టేయండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి వీటిని పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వీటిని మరిగించుకోండి. ఇది బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ అనేది తయారైపోయిందండి. ఈ లిక్విడ్తో మనం మిక్సీనే కాదు కిచెన్ టాపర్స్ కానీ గ్యాస్ని కానీ వేటినైనా క్లీన్ చేసుకోవచ్చు. మీరు మిక్సీకి సరిపడేంత లిక్విడ్ని యూజ్ చేసుకుని రిమైనింగ్ దాచుకుంటే ఏమైనా క్లీన్ చేసేటప్పుడు వీటిని క్లీన్ చేసుకోవచ్చు. ఇది 15 డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది. మీరు ఈ లిక్విడ్ని అబ్జర్వ్ చేసినట్టయితే లైట్ పర్పుల్ కలర్ అనేది కనిపిస్తుంది. అలా కనిపిస్తేనే లిక్విడ్ అనేది కరెక్ట్గా తయారైనట్టు. ఈ విధంగా ఉన్న లిక్విడ్తో ఇప్పుడు మనం మిక్సీని క్లీన్ చేసుకుందాం. నేను క్లీన్ చేసేటప్పుడు చాలా క్లియర్గా వీడియో తీసానండి. వీడియో కొద్దిగా లెంగ్తీగానే ఉంటుంది. చిరాకు పడకుండా చూసారంటే మీరు కూడా మిక్సీని చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే ఒక బ్రష్ని తీసుకొని ఈ లిక్విడ్ని మొత్తం అప్లై చేసుకున్నాను. ఇలా మొత్తం అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మిక్సీ అనేది కొద్దిగా నానుతుంది. నానిన తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా వేగంగా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఎలా అప్లై చేస్తున్నానో మీరు ఒకసారి చూసేయండి. Thank you.
చూసారా మిక్సీని ఎంత నీట్గా క్లియర్గా క్లీన్ చేసుకున్నామో. ఇలా క్లీన్ చేసుకుంటే మిక్సీ చూడటానికి అందంగా ఉంటుంది, ఏదైనా పని చేసేటప్పుడు ఇంకా చేయాలి అనిపిస్తుంది. మీరు కూడా మీ మిక్సీని ఎలానే క్లీన్ చేసుకుంటారా? క్లీన్ చేసుకుంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకా తప్పకుండా రిప్లై ఇస్తాను. మరైనా ఈ విధంగా చాలా బాగా మాడిపోయినప్పుడు దీన్ని ఈజీగా ఎలా రిమూవ్ చేయాలో టిప్లో అయితే చూపిస్తానండి. జనరల్గా మనం ఏదైనా స్టవ్ పై పెట్టి మర్చిపోయినప్పుడు ఈ విధంగా మాడిపోతుంది కదండి. ఇది తోమాలంటే మనకి చాలా పెద్ద పని అవుతుంది, ఎందుకంటే మన హ్యాండ్స్ అనేవి తోమేటప్పుడు నొప్పి పెడతాయి. అలాగే ఎంత తోమనా సరే అది వదలక నీట్గా అవ్వక మనం చాలా ఇబ్బంది అనేది పడతాం. అది నీట్గా అవ్వకపోతే మనకి సాటిస్ఫాక్షన్ అనేది రాకుండా ఉంటుంది కదండి. సో వీటిని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ టిప్లో అయితే నేను చెప్తానండి. ఫస్ట్ అయితే వాటర్ని ఎంతవరకు మాడిపోయిందో అంతవరకు వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత సర్ఫ్ పౌడర్, సర్ఫ్ ఎక్సెల్ ఆర్ మీరు ఏది వాడితే అది డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, అదైనా సరే పర్లేదు, 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే బేకింగ్ సోడా అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి, బేకింగ్ సోడాని 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. బేకింగ్ సోడా మనకు 10 రూపీస్ తీసుకుంటే చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి. 10 రూపీస్కి చాలా ఎక్కువ ఇస్తారు. సో మనం ఒకసారి తీసుకున్నామంటే ఇలా చాలా విధాలుగా బేకింగ్ సోడాని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇది కొద్దిసేపటికి బాగా మరుగుతుందండి. చూసారా ఈ విధంగా పైకి అయితే పొంగుతుంది. ఇలా పొంగేటప్పుడు కొద్దిగా మిక్స్ చేసుకుంటే అది అనేది కిందకి వెళ్ళిపోతుంది, లేదంటే పొంగిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఒక 5 మినిట్స్కి మనకి అడుగు అనేది చాలా నీట్గా అయిపోతుందండి. ఇలా చూసారా బాయిల్ అవుతుంటే మనకు తెలుస్తుంది కదా వాటర్ అనేవి బ్లాక్గా అవుతున్నాయి. ఈ బేకింగ్ సోడా సర్వ్ చేయడం వల్ల ఏంటంటే అడుగు ఉన్నది మనకి స్టవ్ పై పెట్టాం కాబట్టి బాయిల్ అవుతున్నప్పుడు అది ఊడుతుందండి, ఊడి వాటర్లో కలిసిపోతుంది. మనం తోమకుండా చాలా సులువుగా ఈ పని అయితే అయిపోతుంది. మన హ్యాండ్స్ నొప్పి పెట్టకుండా, హ్యాండ్స్తో పని లేకుండా మనకి అది రిమూవ్ అయితే అయిపోతుందండి. ఇప్పుడు అది బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దాన్ని ఒంపేసి అంటే బయట వాటిని పడేసి చూపిస్తున్నాను చూడండి, ఆల్మోస్ట్ మొత్తం రిమూవ్ అయిపోయిందంటే ఇంకా ఏం లేదు. వీటిని జస్ట్ నార్మల్గా మనం తోముకుంటాం కదా అలా తోముకుంటే సరిపోతుంది. నేను ఒకసారి తోమిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. నేనే షాక్ అయ్యానండి, ఇంత నీట్గా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత తోమినా సరే ఇంత నీట్గా అయ్యేది కాదు. అలాంటిది ఇలా ఒక్కసారి బాయిల్ చేయగానే ఇది చాలా నీట్గా అయిపోయిందండి. ముందు ఎలా ఉందో అలానే అయిపోయింది. చూసారా ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయిందండి. మీకు యూజ్ అయిందో లేదో అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం. మన ఇంటికి ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ అనేవి వస్తుంటాయి కదండి, ఇవి ఇంకా దేనికి యూజ్ అవుతాయి అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా, ఇలాంటి బాక్స్ ఈరోజైతే ఒక టిప్ని అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే పైన కప్పుకి ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకున్నాను. సూదిని వేడి చేసి స్టవ్ పై వేడి చేసుకొని ఈ విధంగా హోల్స్ని అయితే చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక కంఫర్ట్ ప్యాకెట్ని 3 రూపీస్ది తీసుకున్నానండి. తీసుకొని వీటిలో వేసుకుంటున్నాను. మీ దగ్గర కంఫర్ట్ బాటిల్ ఉంటే 1-2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి సరిపోతుంది. నేను ప్యాకెట్ తెచ్చి వేసుకుంటున్నాను. అలాగే పెర్ఫ్యూమ్ ఉంటుంది కదండి, మీ దగ్గర ఏ పెర్ఫ్యూమ్ ఉంటే ఆ పెర్ఫ్యూమ్ని 2-3 డ్రాప్స్ వరకు వేసుకోండి. అలాగే కర్పూరం ఉంటుంది కదా, కర్పూరాన్ని 1-2 వరకు ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోండి, అంటే పౌడర్ ఫామ్లో చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి నీట్గా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి వీటిని మనం చాలా దగ్గరలో పెట్టుకోవచ్చండి, అంటే బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. బెడ్రూమ్లో పెట్టుకోవడం వల్ల మంచి సువాసన అయితే వస్తుంది. అలాగే బీరువాలో పెట్టుకున్నామంటే బీరువా తీసుకునేటప్పుడు చాలా మంచిగా స్మెల్ అనేది వస్తుందండి. అలాగే మనం బాత్రూంలో పెట్టుకున్నామంటే బాత్రూమ్ చెడు వాసన లేకుండా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ఎక్కడ పెట్టుకున్నా సరే 1 మంత్ వరకు ఇది మంచి సువాసనని ండి. 1 మంత్ తర్వాత మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే వీటిని బట్టలు పెట్టుకునే సెల్ఫ్లో పెట్టుకున్నానండి. బట్టలు పెట్టుకునే సెల్ఫ్ డైలీ తీస్తుంటాం కాబట్టి అది తీసేటప్పుడు ఆ స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుందండి, కాబట్టి నేను అందులో పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా.
ఈ టిప్ అయితే అందరికి యూజ్ అవుతుందండి. అందరి ఇంట్లో కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వీటి వల్ల మనం చాలా విధాలుగా సఫర్ అవుతుంటామండి. ఏంటి అనుకుంటున్నారా, ఎలుకలు. ఎలుకలు లేని ఇల్లు ఉండదు కదా. ఎలుకల వల్ల చాలా విధాలుగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అవి ఏవి పడితే అవి కొరికేస్తాయి, తినేస్తాయి, ఇంకా కార్లల్లో కూడా పాడిపోతుంటాయి, ఇంట్లో కూడా ఇది చాలా ఇబ్బంది అనేవి పెడతాయి కదా. సో ఎలుకలని దూరం చేసే టిప్ అండి ఇది. ఇలా మీరు చేశారంటే ఎన్ని ఎలుకలు ఉన్నా సరే మనకి మాయం అవ్వాల్సిందే. ఫస్ట్ అయితే వీటి కోసం 2 టీ స్పూన్స్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పంచదారని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బౌల్లో తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కంపౌండ్లు ఉంటాయి కదండి, మనం బట్టల్లో పెట్టుకుంటాం, ఆ కంపౌండ్ని ఒక 2 వరకు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఏదైనా ఒక పేపర్ తీసుకొని వాటిని మడిచి మనం దంచుకున్నది ఉంటుంది కదండి, అల్లం వెల్లుల్లి దంచుకున్నది, వాటిని తిరగవేసి స్మాష్ చేసుకోండి. ఈ విధంగా పౌడర్లా చేసుకోండి. ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత వీటిని కూడా అదే బౌల్లో వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటర్ వేసి వీటిని అయితే నీట్గా మిక్స్ చేసుకోండి. మనం ఇందులో పంచదారను వేసాం కాబట్టి ఎలుక ఎక్కడ ఉన్నా సరే నైట్ టైం వీటిని పెట్టామంటే వీటి దగ్గరికి కంపల్సరీ వస్తుందండి. పంచదార వేసాం కాబట్టి వస్తుంది. ఇందులో మనం కాంపౌండ్లో ఇంకా కారం వేసాం కదా, ఈ రెండింటి వల్ల ఎలుకకి చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. అవి అయితే వీటిని తినేస్తాయి కాబట్టి పంచదార వేయడం వల్ల తినేస్తాయి. సో మనం కాంపౌండ్లో వేసాం కదండి, కాంపౌండ్ల వల్ల ఎంత ఎఫెక్ట్ మీకు తెలుసు కదా. ఎలుకకైతే ఇది ఒంట్లో తిప్పేస్తుంది, ఇంకా అది ఎంత ఇబ్బంది పడుతుందో మీకే తెలిసిపోతుందండి. ఈ విధంగా అయితే ముద్ర చేసుకోండి. ఇలా చేసిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి వీటిని. ఇలా ఎందుకు చేసుకుంటామంటే మనం ఎన్ని దగ్గరలు పెట్టాలంటే అన్ని ముద్దలు చేసుకున్నామంటే అవి నైట్ టైం వచ్చేటప్పుడు ఎక్కడ ఎక్కువగా వస్తున్నాయో అక్కడ పెట్టుకున్నామంటే వీటిని తినేసి అవి చాలా ఇబ్బంది పడతాయి. సో ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత ఈ విధంగా పేపర్లో అయితే వేసుకోండి. పేపర్లో వేసి పెట్టేశామంటే అది పాడవకుండా కింద అనేది చల్లకుండా నీట్గా ఉంటాయి కదా. సో ఇలా పేపర్లో పెట్టేసిన తర్వాత మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఎలుకలు ఎక్కడ ఎక్కువగా వస్తున్నాయో అక్కడ పెట్టుకోండి. నేనైతే గ్యాస్ కింద, ఫ్రిడ్జ్ కింద, డ్రెస్సింగ్ టేబుల్ కింద, డైనింగ్ టేబుల్ కింద పెట్టుకుంటున్నాను. మా ఇంట్లో ఎక్కువగా ఆ ప్లేస్లోకి ఎలుకలు వస్తాయండి. మనం జనరల్గా దేవుని ఫొటోస్కి పువ్వులు పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. పెడతాం కానీ అవి ఉండకుండా పడిపోతూ ఉంటాయి. అలా పడకుండా నేను చెప్పిన టిప్ ఫాలో అయ్యారంటే పువ్వులు పెట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఎలాంటి పువ్వులైనా చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. అంటే చిన్న పువ్వు అయినా సరే పెద్ద పువ్వు అయినా సరే ఇబ్బంది పడకుండా పెట్టుకోవచ్చు. ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులు చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. నేను చేస్తున్నానంటే ఇలా పెన్ క్యాప్స్ అనేవి నేను తీసుకున్నానండి. మీరు ఎన్ని పువ్వులు ఎక్కడెక్కడ పెట్టాలి అనుకుంటున్నారో అన్ని పువ్వులకి మీరు పెన్ క్యాప్స్ని పెట్టుకున్నారంటే మీరు పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఒక డబుల్ కమ్ టేప్ని తీసుకున్నాను. ఈ టేప్ని కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. ఇది అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులైనా సరే ఊడకుండా ఉంటుందండి. అలాగే మనకు అవసరం లేదన్నప్పుడు తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా. ఈ విధంగా డబుల్ కమ్ టేప్ తీసుకున్న తర్వాత పెన్ క్యాప్స్కి అంటించుకోండి. మీరు ఏ క్యాప్స్ అయితే పెట్టాలి అనుకుంటున్నారో ఆ క్యాప్స్ పెట్టుకోండి. నేను ఇక్కడ 2 పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి 2 వాటికి ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఈ వీడియో క్లిప్ లో చూపించేటట్టు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు ఏ ప్లేస్ లో పువ్వును పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్ లో అయితే వీటిని పెట్టుకోండి. నేనైతే 2 పువ్వులను పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి 2 అయితే పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోండి. చూసారా, ఇలా పెట్టుకుంటే మనకి పువ్వులు పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. దేవుడి పటాలకి పువ్వులు పెట్టిన తర్వాత పడకుండా రోజంతా ఉంటే మనకి మనసు నింపుగా ఉంటుంది కదా. నేను ఇక్కడ పువ్వులను ఒకసారి పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఎంత అందంగా ఉంటున్నాయో, పడకుండా ఎంత బాగున్నాయో. మనకి ఫ్యాన్ గాలికి కూడా అవి పడకుండా ఉంటాయండి, ఎందుకంటే వాటి మూడుకలు అనేవి వాటి లోపలే ఉంటాయి కాబట్టి ఫ్యాన్ గాలికి కూడా కింద పడకుండా నీట్గా ఉంటాయి.
దేవుని గది అనేది కొందరి ఇంట్లో సెపరేట్ గా ఉంటుంది, కొందరి ఇంట్లో ఏంటంటే ఇంట్లోనే ఉంటుంది కదా, అలాంటి టైంలో ఫ్యాన్ వేసేటప్పుడు పువ్వులు పడిపోతూ ఉంటాయి. కానీ ఈ టిప్ లో చేసేటట్టు మీరు చేశారంటే ఫ్యాన్ వేసినా సరే పడిపోకుండా ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. మనం ఇంటికి పిండి పప్పు ఈ విధంగా ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటాం కదండి, అది ఓపెన్ చేసిన తర్వాత ఇంకా వేరే డబ్బాల్లో వేస్తాం. డబ్బాలో వేసినా సరే ఎక్కువ రోజులు ఉంటే అది పాడైపోతుంది, అంటే పురుగు పట్టేయడం, బూజు పట్టేయడం ఇలాంటివి జరుగుతాయి కదా. కానీ ప్యాకెట్లో ఉంచామంటే మనకి పాడవదండి, ఓపెన్ చేసి ఉంటే పాడైపోతుంది కదా గాలి తగిలి. సో అది ఓపెన్ చేయకుండా ఇలా క్లోజ్ చేసి ఈ విధంగా పెన్ క్యాప్ని పెట్టుకున్నామంటే లోపలికి గాలి వెళ్ళదు, పిండి అనేది ఎన్ని రోజులున్నా పోకుండా ఉంటుంది అండి. మీరు ఈ పిండిని కింద వేసినా సరే పడకుండా ఉంటుంది, ఎలా పెట్టుకున్నా పాడవకుండా ఉంటుంది. నేను ఒకసారి తిరగా వేసి చూపిస్తున్నాను చూడండి, కింద పిండి అనేది పడకుండా ఎంత నీట్ గా ఉందో. ఈ విధంగా పెన్ క్యాప్ పెట్టుకున్నామంటే అది చాలా టైట్ గా పట్టేస్తుంది కాబట్టి పోకుండా ఉంటుందండి. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా సింపుల్ గా ఇలా పెట్టుకోవచ్చు కదా. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటో చూసేద్దామా. ప్రతి ఒక్కరి ఇంట్లో క్యాలెండర్ అనేది ఉంటుంది కదండి, ఫ్యాన్ వేసేటప్పుడు క్యాలెండర్ అనేది ఎగిరిపోతూ ఉంటుంది. మనం చూడాలి అనుకున్న పేపర్ అనేది ఎగరడం వల్ల వెంటనే చూడడానికి అవదు, ఏదైనా రాయాలి క్యాలెండర్ పైన అన్నా సరే ఎగిరిపోతూ ఉండడం వల్ల డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అండ్ ఆ సౌండ్ కూడా పడుకునేటప్పుడు గట్టి చిరాకుగా ఉంటుంది. అలా పేపర్ అనేది ఎగరకుండా ఉండాలి అంటే ఈ విధంగా పెన్ క్యాప్ పెట్టుకున్నామంటే క్యాలెండర్ పేపర్ అనేది ఎగరకుండా ఉంటుంది. మనకి ఆ సౌండ్ అంటే ఎగిరేటప్పుడు చిరాకు అనేది వస్తుంది కదా, అలా రాకుండా నీట్ గా ఉంటుందండి. ఈ టిప్ అయితే నాకు బాగా యూజ్ అవుతుంది, మీకు యూజ్ అయిందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 4 ఏంటో చూసేద్దాం. ఈ టిప్ ఏంటి అంటే నేను ఫస్ట్ అయితే ఒక గోడకి ఈ విధంగా డబుల్ కమ్ టేప్ నైతే అంటించుకున్నానండి, చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా డబుల్ కమ్ టేప్ ని అంటించుకుని పైన కూడా తీసేసాను. ఈ విధంగా తీసిన తర్వాత ఇప్పుడు వరకు పెన్ క్యాప్స్ తో మీకు వీడియో చూపించాను కదండి, పెన్ క్యాప్స్ కింద పెన్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని ఇంకా పడేయకుండా వాటిని రియూజ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోస్ లో చూపిస్తున్నాను. ఈ విధంగా పెన్ క్యాప్స్ ఉన్న పెన్స్ అనేవి ఈ విధంగా పెట్టేసుకున్నానండి. నేను యూజ్ చేసిన పెన్స్ అనేవి కలర్ కలర్స్ గా ఉన్నాయండి పెన్స్, కాబట్టి అది గ్లో కూడా బాగా వచ్చింది, అంటే చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది అండి. ఈ విధంగా నా దగ్గర ఉన్న పెన్స్ 5 ఉంటే 5 పెట్టేస్తానండి. ఇలా పెట్టిన తర్వాత వీటిని మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి. మనం బయటకి వెళ్ళి వచ్చిన తర్వాత కీ అనేది ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తాం కదా, వీటిని ఇలా ఎదురుగా పెట్టుకున్నామంటే వెంటనే తెచ్చి వాటికైతే పెట్టేయచ్చు. ఇంకా ఇది ఎవరైనా వచ్చి చూసేటప్పుడు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందండి. మా అమ్మగారికి అయితే అడిగారండి ఎవరు చేస్తారు ఇది భలే ఉంది అని, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, యూజ్ చేసినట్టు ఉంటుంది. ఇది చూసినప్పుడల్లా మనకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందండి. ఈ టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.